శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. భక్తి ఛానల్ తెలుగుకి స్వాగతం. భార్య సాయంత్రం పూటి పనులు చేస్తే భగవంతుడు కూడా కాపాడలేడట. మనం చేసే పనులే మనకు ఆర్థిక కష్టాలను తెచ్చిపెడతాయట. అందులోనూ ఇంట్లో ఆడవాళ్లు చేసే కొన్ని పనులు కష్టాలను తెచ్చిపెడతాయని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో భార్య కొన్ని చేయకుండా పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి రావడానికి నిరాకరిస్తుంది. ఆ చేయకుండా పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాయంత్రం సమయంలో పక్కింటి వారు ఎవరైనా పాలు తోడుకడిగితే ఇస్తూ ఉంటారు. పాలు లక్ష్మీదేవితో సమానం అంటారు. అలాంటి పాలు పెరుగును వేరే వారికి సాయంత్రం సమయంలో ఉచితంగా ఇస్తే మీ ఇంట్లోని లక్ష్మీదేవిని బయటకు పంపినట్టే అవుతుంది. అలా అని చంటి పిల్లలకు, వృద్ధుల కోసం అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా పాలు అడిగితే మాత్రం ఇవ్వమని అనకూడదు, ఖచ్చితంగా ఇవ్వాలి. వంటగదిలో పాత్రలు పెట్టుకోవడానికి ఉపయోగించే మాసిపోయిన బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురును ఎప్పుడూ తలకిందులుగా నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటును కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. ఎవరితోనూ గొడవపడకూడదు. సాయంత్రం సమయంలో ప్రదోషకాల ధ్యానం, పూజ మంచి ఫలితాలను ఇస్తాయి. వంటింట్లో ఆహారాన్ని వండుతారు కాబట్టి వంటింట్లో లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి ఉంటారు. కాబట్టి సాయంత్రం సమయంలో ఇంట్లో పాత్రలు ఎంగిలిగా ఉంచకూడదు. అంతేకాకుండా స్త్రీలు రాత్రి నిద్రించే ముందు వంట పాత్రలు, వంటగది, పొయ్యిని ఖచ్చితంగా శుభ్రం చేసి ఆ తరువాతనే నిద్రపోవాలి. స్త్రీలు సంధ్యాకాలంలో తినుట, నిద్రపోవడం చేయరాదు. ఇంట్లో భర్త, పిల్లలు, ఇంకెవరితోనైనా కూడా సంధ్యాకాలంలో గొడవలు పెట్టుకోకూడదు. సంధ్యాకాలంలో జుట్టుకు నూనె రాసుకోవడం, తలదువ్వుకోవడం చేయకూడదు. ఇది దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే కొంతమంది మహిళలు నిద్రించేటప్పుడు జుట్టు విరబోసుకుని నిద్రపోతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. జుట్టు విరబోసుకోవడం మనుషులు చేసే పని కాదు, రాక్షసులు చేసే పని. అంతేకాకుండా అది జ్యేష్ఠలక్ష్మికి ఆహ్వానం. రాక్షస కృత్యాలు చేసేవారింట లక్ష్మీదేవి ఎక్కువ కాలం నిలవదు. అలాగే సూర్యాస్తమయం ముందే ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలి. చీపురు దక్షిణ దిక్కును మాత్రమే పెట్టాలి, ఏ దిక్కునా పెట్టకూడదు. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే ఉప్పును రాత్రి వేళల్లో చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి. తెల్లవారిన తరువాత ఇంట్లో గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పును తీసి ఎవరు తొక్కని ప్రదేశాల్లో పడేయాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరనివాసం చేస్తుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత సూది, ఉప్పు, కోడిగుడ్లు, నూనె వంటివి ఇంటికి తెచ్చుకోకూడదు. ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే. ఇంట్లో దుమ్ము, ధూళి, చెత్తా చెదారాలు జమ చేసుకోకూడదు. పగిలిపోయిన, విరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. రాత్రిపూట గాజులు, తాళిబొట్టు తీసి పక్కన పెట్టుకోకూడదు. ఇక మహిళలు మంగళసూత్రాలకు, దేవుడి బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది మాట్లాడకూడదు, నోటికొచ్చిన తిట్టకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. అలా కాకుండా తెలిసి తెలియక ఇలాంటి పనులన్నీ చేస్తే దరిద్రదేవత ఇంట్లో తిష్టవేయడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన భక్తి ఛానల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.